బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ఎడా పెడా బాధేది ఏమిటి? ఆ ఎడా పెడా బాధేది, ఆ ఎడా పెడా బాధే దాని గురించి నీకేం తెలుసు? ఆ రోజు మనుషులు చెల్లా చెదురైన దీపపు పురుగుల్లా అయిపోతారు, పర్వతాలు ఏకిన రంగు రంగుల దూది పింజాల్లా లేక ఉన్నిలా అయిపోతాయి, ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో. అతను మనసు మెచ్చిన భోగ భాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు, మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో అతని నివాస స్థానం హావియా అవుతుంది. అదేమిటో హావియా అంటే ఏమిటో నీకేం తెలుసు? అది దహించివేసే అగ్ని.